హుందాతనం ఉండాలి, నిబద్ధత ఉండాలి, ఓపిక సహనం ఉండాలి. అలా లేకుండా వ్యక్తిగత దూషణకే నేను పరిమితము అంటువంటి నీ మాట తీరు అసహించుకునే విధంగా ఉంది. రాజకీయాల్లో ప్రజల్లో ఎన్నుకోబడిన వ్యక్తులకి ఖచ్చితంగా ఒక బాధ్యత ఉంటుంది. ఇలాగా నోరు పారేసుకోవడం కాదు, మేము మౌనంగా ఉంటున్నాం, ఏమైనా భరించి చాలా రోజుల నుంచి మౌనంగా భరిస్తున్నాం, కారణం మాకు ఒక బాధ్యత ఉంది అని చెప్పి. అంత మాత్రాన మీరు చేసేటువంటి వాటికి ఖండన ఇవ్వలేక, మీరు చేసేటువంటి విమర్శలకు బదులు ఇవ్వలేక కాదు, కేవలం ఒక బాధ్యతతో వ్యవహరిస్తున్నాం. ఆ సహనం ఉండనంత వరకు ఉంటుంది, ఆ సహనం కోల్పోతే అది మళ్ళీ బాగో. ఎప్పుడైనా కూడా ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక రాజకీయ పార్టీ కానీ మా విధానాలు ఇవి, మా పార్టీ ఓన్ చేసుకునేటివి ఇవి, మేము అధికారంలో ఉన్నప్పుడు ఇవి చేశాం, అధికారంలోకి వస్తే పలాని చేయబోతాం అన్నటువంటి దానిపైన ఫోకస్ చేయకుండా కేవలం జగన్మోహన్ గారిని తిట్టాలి, జగన్మోహన్ గారిని ద్వేషించాలి, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మాట్లాడుతూ ఆయన సైకో అనడం, ఇష్టానుసారం మాట్లాడడం, ఇదే మీరు నిజంగా ప్రజల్లో స్ట్రెంగ్త్గా ఉన్నప్పుడు, మీరు నిజంగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎందుకు ఢిల్లీలో కుక్కలు తిరిగి తిరుగుతున్నారు? ఇరు పార్టీల ప్రసారం చేసుకోవడానికి ఎందుకు ఆ ప్రయత్నాలు? ఇక్కడ కూడా మేము 170 సీట్లకు పోటీ చేస్తామని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అక్కడే మీరు ఓటమి చెందారు, అక్కడే మీకు ప్రజాదరణ లేదని తెలిసిపోతా ఉంది. 32 సంక్షేమ పథకాలతో మిగిలిన అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏ రోజుకు ఆ రోజు ప్రతి నిత్యం ప్రజల కోసమే ఆలోచన చేస్తూ ఈ కష్టకాలంలో కరోనా లాంటి సమయంలో కూడా ఎంతో హుందాగా వ్యవహరించి, కరోనా లాంటి సమయంలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడిన ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం డిలే చేయకుండా షెడ్యూల్ ప్రకారం ఇవ్వడమే కాకుండా ప్రతి నిత్యం ప్రజలే నా దైవం అన్నటువంటి భావన చేసి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు ప్రజలు. అందుకని మేము ధైర్యంగా గడపగడప తిరగలుగుతున్నాం. ఏం చేశాం ఆ ఇంటికి, ఏం చేశాం ఆ అక్కకు, ఆ చెల్లికి, అన్నకు, తమ్ముడికి, అవ్వ, తాతకు అని చెప్పగలుగుతున్నాం. నీకు ఆ ధైర్యం ఉందా? వ్యక్తిగత దూషణలు పెట్టించుకొని విమర్శలు చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం రెచ్చగొట్టే తత్వం తప్పితే ఏదన్నా చేస్తున్నారా అని చెప్పి ఆలోచన చేయమంటున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిజంగా తనకు చిత్తశుద్ధి ఉంటే ఆ మహిళా సీఐ గారికి క్షమాపణ చెప్పాలి, అంజు యాదవ్ గారిని వ్యక్తిగతంగా దూషించినట్టు తన కార్యకర్తను మందలించాలి, పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతీసే విధంగా వ్యవహరించకూడదు, ఆ హక్కు ఎవరికీ లేదు, ఇదే పోలీస్ వ్యవస్థ అనేటువంటిది. లేకపోతే నీలాంటి రౌడీ షీటర్లు, నీలాంటి రెచ్చగొట్టే వాళ్ళు మితిమీరిపోయి అలజడులు సృష్టిస్తారు. అందుకనే నేను జనసేన పార్టీ అటు పోనిచ్చి రౌడీ షీట్ల పార్టీ అయిపోయింది, రౌడీ పార్టీలాగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం అంటే అది అందరికి తెలిసిన విషయమే, అది తోడు దొంగల పార్టీ, ఆ దొంగల పార్టీ అని. దాంతో చేతులు కలిపి ప్రజాదరణ పొందుతున్న వ్యక్తిని ఏ రకంగా ఎన్నిత్యం దూషించాలన్న తత్వంతోనే మీరు వెళ్తున్నారు. దీనికి ఖచ్చితంగా మీరు ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నందుకు ప్రజలు మీ గుణపాఠం చెప్తారు. మీ వ్యవహార శైలి ఇలాగే ఉంటే కన్నా నిజంగా ప్రజలు మిమ్మల్ని ఏ ఒక్కరు కూడా అసహించుకొని ఏ ఒక్కరు మీ దగ్గర కూడా రారు, చీదరించుకుంటారు. గతంలో వచ్చిన దానికంటే కూడా ఈరోజు మా నాయకుడు చెప్పిన విధంగా Y0 175 అనే దాంట్లో మేము ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా 175 సీట్లు పైన టార్గెట్ చేసుకుని ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాటను ఎక్కడ తప్పకుండా సామాన్య మానవుడికి మంచి చేసే విషయంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా ఒక రాజకీయ పార్టీగా హుందాగా వివరిస్తూ ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాం. ఒక్కటండి, ఇంతకుముందే చెప్పాను, వేదికలపైకి వచ్చి చెప్పులు తీసి చూపించడం, ఒక విథండవాదముతో ముఖ్యమంత్రి గారిని ఇలాగా దూషించేటువంటి తత్వం వ్యవహరించడం, వీళ్ళు చేస్తున్నటువంటి నిజంగా అసహించుకునే పరిస్థితి, ప్రజలు కూడా అసహించుకుంటున్నారు కదా. ఆయన మీరు వ్యక్తిగతంగా మీరు చూసింటారు పవన్ కళ్యాణ్ గారు ఒక వేదికపైనే చెప్పు చూపించడం, ఇంత కొడతానడం, తోలు తీస్తా, తాట తీస్తా, వాణ్ణి కొడతా, వీణ్ణి కొడతా, వీణంత చూస్తా అని ఆయన మాట్లాడడం, అదే రీతిలో ఈయన వినకుండా నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూడా శృతి మించి మాట్లాడడం, ఇలాంటి భాష మాట్లాడడం, దీనికంతా కాలం సమాధానం చెప్తుంది. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మా వరకు మేము వీలైనంత వరకు సహనం పాటిస్తాం. ప్రజల కోసం ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మా బాధ్యతగా ఈ సహనంతోనే వీలైనంత వరకు మేము ముందుకు పోతాం. ఏంటండి,
అదే నేను ఒకరి వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు మాట్లాడాను, నాకు అలవాటు కూడా లేదు. తనేమో రష్యాకి సంబంధించిన ఎవరినో ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు, ఆ వ్యక్తిగా దాంట్లో జోలికి నేను పోను, ఆ పిల్లల దాని సంగతి. తను హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి తను మాట్లాడితే నిజంగా నవ్వు వస్తుంది. ఏ అర్హతతో తను మాట్లాడుతున్నాడు చెప్పండి. ఒక్క ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ఊర్లో మెజారిటీ వర్గం ఎవరుంటే వాళ్ళ వైపు మాట్లాడడం, ఇంకో చోటికి వస్తే ఇంకో రకంగా మాట్లాడడం, ఇంకో చోటికి వస్తే మనం చూసాం చంద్రబాబు నాయుడు ఎలాగ వ్యవహరిస్తాడు అన్నటువంటిది. తను మైనార్టీ సభకు పోయినప్పుడు ఏం మాట్లాడదో ఒకసారి చూడండి, క్రిస్టియన్ సభకు పోయినప్పుడు ఎలాగ మాట్లాడాడు, యేసుప్రభు అన్ని నాకన్నాడు ఎట్లా మాట్లాడాడు మనం చూడతాం. అలాగే హిందువు లేకుండా అలా కాదని వ్యవహరించాల్సింది. మనకు ఉన్నటువంటి సెక్యులర్ దేశంలో అందరి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఎలాగ వ్యవహరించాలి, ఎలాగ మంచి చేయాలనేటువంటిది ఆలోచన చేయాలి. కానీ ఏ వర్గాన్ని కానీ తక్కువ చేసి చూడడం కానీ ఇలాంటివి ఎప్పుడు వైసీపీ ఎప్పుడు చేయదు. ప్యూర్ సెక్యులర్ భావాలన్నటువంటి ఈ మా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాలలో అన్ని రకాల ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కులతత్వాలు వాళ్ళకు అవసరం, ఎందుకంటే రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం రెచ్చగొడుతున్నారు కులాల మతాల పారిగా. ఒక హిందూ ధర్మం పాటించడం విషయంలో కానీ, తను కూల్చేసినటువంటి గుళ్ళు నిర్మాణించే విషయంలో కానీ, ఈరోజు జరుగుతున్నటువంటి దేవాదాయాలలో శ్రీవారి ట్రస్ట్ ఎంత మంచిగా చేసి దాని ద్వారా దళితవాడల్లో కానీ మిగిలిన ఊళ్ళలో అభివృద్ధి చెందుతున్న దేవాలయాల గురించి, వీటి గురించి ఆలోచన చేయమని పాటిస్తున్నట్టు. ఈరోజు హిందూ అర్చకుల కోసం అది వాళ్ళే రిటైర్మెంట్ లేకుండా ప్రకటించి వాళ్ళకి ఎంత మేలు చేశాడన్న దానిపైన వాళ్ళే స్వయంగా చెప్తారు. ఇటువంటి రాజకీయాల కోసం మాట్లాడే వ్యక్తుల గురించి మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎవరెవరండి? ఒక విషయం మీరు గమనించారండి, ఒక రాజకీయ పార్టీకి ఇంతవరకు నేను మాట్లాడాను కదా హుందాతనాల గురించి, 300 పైగా సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని గేటు బయట నిలబడుకొని వీళ్ళకు 300 సీట్లు రాకపోయినట్టే బాగుండు, మా మెజార్టీతో ఆధారపడినంటే మా రాష్ట్ర హక్కులు కాపాడుకునేటువంటి వాళ్ళు అని చెప్పినటువంటి మొగాడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి కాకుండా అలా చెప్పడమే కాకుండా స్వయాన వైజాగ్లో విశాఖపట్నంలో బహిరంగ సభలో మోడీ గారు పక్కనుండగా మాకు వేరే ఇంట్రెస్ట్ మాకు లేవు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం, మీరు చెప్పినటువంటి ప్రత్యేక హోదాను మీరు మాట నిలబెట్టుకోండి అంటూ నిలదీసిన వ్యక్తిని ఎక్కడన్నా చూసారా మీరు? ఒక పక్కన అలాగ మాట్లాడుతూ మరొక పక్కన కాంగ్రెస్ కూడా ఎవరైతే ఈ రాష్ట్రానికి మేలు చేయగలరు, మాకు ఎవరితో యూపీఏతో ఎన్డీఏతో మాకు అవసరం లేదండి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం, మా రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు కాపాడుతారో, ఎవరైతే మా పార్టీ విధానాలను ముందుకు తీసుకెళ్తారో ముందుకు తీసుకుని సహకరిస్తారో వాళ్ళతోనే మేము సేల్ చేస్తాం. లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి మా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కానీ మేము పోతున్నటువంటి దారిని ఎవరు ఆటంకించినా దాన్ని వ్యతిరేకిస్తాం, ఎవరినైనా వ్యతిరేకిస్తాం. ఒకటండి, ఇప్పుడు బీజేపీ విమర్శలు చేస్తుందని అంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు కదా, ఏ రకమైనటువంటి తీసుకోండి, పలానా ఎవిడెన్సెస్ చూపించండి. రాజకీయంగా పికప్ కావడం కోసం, రాజకీయాలలో పలుకుబడి పెంచుకోవడం కోసం చేసే విమర్శ కాదు, ప్రూఫ్స్ తరమ్మంటున్నాం. మేము ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం మేలు చేసామో మేము మాట్లాడతాం, మీరు సెంట్రల్లో ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రయోజనాల గురించి మాట్లాడండి. ఈ రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోను 99.9% మేము అమలు చేశాం. బీజేపీ వాళ్ళు కూడా విమర్శించే ముందు ఒకసారి వాళ్ళు అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా విషయం ఏమైంది, మా కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏం చేశారు, వీటి గురించి మీరు సమాధానం చెప్పి మమ్మల్ని విమర్శించండి. రాజకీయంగా మీరు విమర్శిస్తే మేము అనేక రకాలలో మేము కూడా సమాధానం చెప్తాం, ఈ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమైనటువంటి అంశం పైన మీకు ముందుకెళ్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళినప్పుడు తను ఏ మాట మాట్లాడు ఢిల్లీలో ఆ మాట మాట్లాడే ధైర్యం చంద్రబాబు నాయుడుకి ఏ రోజున వస్తుందో ఒకసారి ఆలోచన చేయమండి. నిన్న కాక మొన్నటి వరకు బీజేపీ అన్నాడు, మళ్ళీ ఒకరోజు కాంగ్రెస్ అన్నాడు, కాంగ్రెస్ లో ఇద్దరిని తన తాబేదాలను పెట్టుకున్నాడు రేణుకా చౌదరి గారు, ఏం చేస్తారండి కాంగ్రెస్ లో ఉండి వైసీపీని తిడుతూ ఉంటుంది. బీజేపీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు సుజనా చౌదరి గారు రమేష్ గారు, వాళ్ళని ఏం చెప్పిస్తాడు, వాళ్ళ ద్వారా వైసీపీని తిట్టి చక్కగా లాబీ చేస్తుంటాడు. కాంగ్రెస్ లో కొంతమందిని బీజేపీలో కొంతమందిని పెట్టి ఈ డ్రామా ఆడేటువంటి తత్వం మేము చెయ్యము. మేము ఏకైక అజెండాతో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, మేము ప్రజలకు మేలు చేసేది ఏ రంగాలలో మాకు సహకరిస్తారో వాళ్ళకు సహకరిస్తాం అన్నమాట మాత్రం చెప్తూ ఉంటాం. ఒక్కటండి, అది పురంధేశ్వరి గారి విజ్ఞతకి మేము వదిలేస్తాం. తను
నలభై నుంచి ఏ రకంగా తెలుగుదేశంతో కలిసి వాళ్ళు పోటీ చేసుకుంటున్నారు. తెలుగుదేశంతో కలిసి పాటే అనేక సార్లు పొత్తుతో భాగంగా కలిసిపోయారు. భవిష్యత్తులో వాళ్ళు ఎలా కొనసాగుతారు అటువంటిది, ఎందుకంటే మననే ఛార్జ్ తీసుకుంది కాబట్టి ఇంకా పూర్తిగా నేను చేయదు. ఆమె విజ్ఞతగా వదిలేస్తాను. విమర్శించే ముందు తెలుగుదేశం పరిపాలన ఎలా ఉందో, వైసీపీ పాలన ఎలా ఉందో ఒకసారి తన తను ఆలోచన చేసుకోమంటారు. ఏంటండి మా పార్టీ స్టాండ్? సెక్యులర్ విధానంలో చాలా క్లారిటీగా చెప్పాము. మా విధానాన్ని ఖచ్చితంగా తెలియజేస్తాం. ఆ రోజుకి మా పార్టీ సెక్యులర్ పార్టీ. ఏ రోజు మేము ఎటువంటి సెక్యులర్ భావాలైన పార్టీలతో ఏ రోజు కలిసి పోటీ చేయలేదు. అది ఆ రోజున ఏ రోజునైతే దాన్ని